హాయ్, ఈరోజు నేను ఒక టాపిక్ పైన మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఏంటి అంటే, నేను నైట్ నుంచి ఎఫ్బీలో ఇంకా టిక్టాక్లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోవడానికి కారణం కొంతమంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ, ఎందుకంటే ఆఫర్స్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకుని ఆయనని మెంటల్గా అరెస్ట్ చేశారని. 1 ఇయర్ బ్యాక్ నుంచి తనని ఏ బాలీవుడ్ పార్టీస్ కూడా పిలవట్లేదని చెప్పేసి. సో బాలీవుడ్లో అలానే ఉంది, టాలీవుడ్లో అనేది, ప్రతి ఫిలిం ఇండస్ట్రీలో అలానే ఉంది. ఎందుకు మీ పిల్లలే ఎదగాలా అండి? మీ అక్క పిల్లలు, మీ చెల్ల పిల్లలు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మొత్తం హీరోల్ అయిపోవాలి. కానీ బయట నుంచి ఎందుకు టాలెంట్ని ఎంకరేజ్ చేయలేకపోతున్నారు? మీకు అంతా ఏమి ద్రోహం చేశారు? వాళ్ళు చదువుని పక్కన పెట్టి, ఫ్యామిలీని పక్కన పెట్టి, ఎంతో హార్డ్ వర్క్ చేసి, డబ్బులు పెట్టుకొని, యాక్టింగ్ నేర్చుకొని, ఫైట్స్ నేర్చుకొని, ఫిగర్ మెయింటైన్ చేసుకొని, కష్టపడి మూవీ ఇండస్ట్రీకి అడుగు పెడితే ఒక్క మూవీ హిట్ కాగానే వాళ్ళు వెనకాల పడి ఎందుకు ఇలా అరెస్ట్ చేస్తున్నారు? మీకు ఆల్రెడీ ఫస్ట్ మూవీలోనే మీ గురించి డబ్బు కొడతారు కదా, డబ్బా కొడతారు, మీ వల్లనే వచ్చాను, మీ వల్లనే నేను ఇంత నేర్చుకున్నాను అని చెప్పేసి ఆయన ఎందుకు ఇలా తొక్కేస్తున్నారు? ఎప్పటికీ మీ నాన్న, మీ గ్రాండ్ ఫాదర్కు, మీ నాన్నకు ఎవరో ఒక ఛాన్స్ ఇస్తేనే కదా ఈరోజు మీరు హీరో అయ్యారు, మీ పిల్లలు హీరో అవుతున్నారు. సో ఇంకా మీరు బాగా సంపాదించేసుకున్నారు కదా, మీ పిల్లలు కూడా అవ్వాలి. కానీ వేరే వాళ్ళు కూడా అవుతే ఏంటి, మీ పిల్లలు కాంపిటీషన్ వస్తారనా వాళ్ళ యాక్టింగ్ వల్ల? ఇది అందరినీ అనట్లేదండి. ఎవరి వల్ల అయితే ఇప్పుడు హీరోస్ చనిపోతున్నారో, హీరోయిన్స్ చనిపోతున్నారో వాళ్ళ గురించి అంటున్నారు. అండ్ ఐ గాట్ టు నో వన్ థింగ్, ఈ కమిట్మెంట్ ఏంటంటే, హీరోయిన్ అవ్వాలంటే ప్రొడ్యూసర్తో, డైరెక్టర్స్తో కమిట్మెంట్ ఉంటుందా డేట్కి వెళ్ళాలా వాళ్ళతో? వెళ్ళకపోతే తను హీరోయిన్ చేయరా? ఇంకా ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నిజమేనా? నేను వింటున్నా, నాకు కొంతమంది యాక్టర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళ ద్వారా నేను వినర్ చెప్తున్నాను, ఇదంతా నిజమేనా? టిక్టాక్స్లో పాపం యాక్టింగ్ కొన్ని యాక్టర్స్ అవ్వాలని, హీరోయిన్స్ అవ్వాలని, హీరోస్ అవ్వాలని వాళ్ళు ఇక్కడ కూడా మంచి మంచి లొకేషన్స్లోకి వెళ్ళి ఫ్యాన్స్ కొనుక్కొని, లైట్స్ కొనుక్కొని యాక్టింగ్ చేసి పోస్ట్ చేస్తారు. నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదండి, జస్ట్ టైం పాస్కి చేస్తున్నాను, జస్ట్ 5 మినిట్స్ ఒక ప్లేస్లో కూర్చొని చేస్తాను, ఏమంత టైం స్పెండ్ చేయండి టిక్టాక్ పైన కూడా, నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తాను అంతే. యాక్టర్ అవ్వాలని అస్సలు కాదు. బట్ వాళ్ళు ఎవరు ఎన్నో ఆశలు పెట్టుకొని టిక్టాక్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సిచ్యువేషన్ చూసాం, చాలా బాధేస్తుంది. తల్లిదండ్రులతో తిట్లు తిని అయినా వీడియోస్ చేస్తూ ఉంటారు హీరో. అండ్ మేము వద్దనుకుంటే, మేము డబ్బులు పెట్టి టికెట్ కొన్నాం కాబట్టి మేము హీరోలు అయ్యారు, మేము డబ్బులు పెట్టి టికెట్ కొని మూవీ చూసి మిమ్మల్ని అభిమానించాం కాబట్టి మీరు హీరోలు అవుతున్నారు అంతే తప్ప, మేము వద్దనుకొని బైకాట్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది షేర్ చేయండి. వారసత్వ హీరోలను అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, ఎందుకంటే మంచి మంచి టాలెంట్ ఉన్న హీరోస్ నష్టపోతున్నారు, హీరోయిన్స్ నష్టపోతున్నారు దీనివల్ల. అండ్ ఖబర్దా, ఇంకా ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏం హీరోస్, ఏం హీరోయిన్స్, ఇంకా యాక్టర్స్ పైన టార్చర్ చేయడం, మెంటల్ హరాస్మెంట్ చేస్తే, అండ్ సారీ ఫర్ హర్, ఎనీ పీపుల్, అందరి గురించి కాదు, ఇది కొంతమంది గురించి. ఎవరైతే ఎవరి వల్ల అయితే ఇలా చనిపోతున్నారో వాళ్ళని మాత్రమే నేను అంటున్నాను. థ్యాంక్ యూ.